వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహిళలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని కావలి ఎమ్మెల్యే గామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. ఆలూరు ఎంపీడీఓ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన ఎంపీపీ కుమారి దర్శిగుడ్డ శశిరేఖ మండల ఉపాధ్యక్షుడు సురేంద్ర తొలిసారిగా వారి చామలలో కూర్చోవడంతో ఎమ్మెల్యే వారిని అభినందించి ఘనంగా సారువారితో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఎంపీపీ పదవి శశిరేఖ చేపట్టే సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మండల అధ్యక్షులు దండా కృష్ణన్న గారికి అలాగే వైస్ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టిన సురేంద్ర గారికి ఇక్కడికి విచ్చేసిన ఎంపీటీసీకి అదేవిధంగా జెడ్పీటీసీ వేణమ్మ గారికి ఇక్కడ విచ్చేసిన నాయకులకు మండల ప్రజలకు మీడియా సోదరులకు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి 50% ఈరోజు సీట్లు కేటాయించడం అందులో అల్లూరు మండలంలో జెడ్పీటీసీ అదేవిధంగా ఎంపీపీ పదవులని కూడా ఈరోజు మహిళలకే రావడం కూడా నిజంగా గర్వకారణం. తప్పకుండా మండలాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఈరోజు ఎంపీపీ గారి మీద అదేవిధంగా జెడ్పీటీసీ మీద కూడా ఉంది. దీనికి అందరి నాయకులు కూడా తోడ్పాటునిచ్చి ఈ మండలాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో తీసుకోవాలనేది మనం అంతా కూడా ఆలోచిద్దాం. ఈరోజు మండలంలో అల్లూరు పంచాయతీ గతంలో ఉండేది, ఈరోజు అది మున్సిపాలిటీగా కూడా రూపుదిద్దుకుంటుంది. తొందరగా ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మున్సిపాలిటీలో మనం అన్ని స్థానాల్లో కూడా గెలవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. అందరూ కూడా కలిసికట్టుగా మున్సిపాలిటీ అభివృద్ధికి కూడా సహకరించండి. ఈరోజు కమిషనరు అంతా ఉన్నారు, మనకున్న సమస్యలన్నీ కూడా మన దృష్టి తీసుకొచ్చి ఏ విధంగా వాటిని సరి చేసుకోవాలని ఆలోచించాల్సిందిగా నాయకులందరినీ కూడా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా శశిరేఖ కూడా ఈరోజు పదవి బాధ్యత చేపట్టింది. మండలంలో ఉన్న సమస్యలన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తూ ప్రజలకి అందుబాటులో ఉండి మంచి సేవ అందించాలన్నది మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ శశిరేఖ కావచ్చు, అదేవిధంగా జెడ్పీటీసీ కావచ్చు, వెండి కూడా ఏకగ్రీవం కావడానికి ముఖ్యంగా మా దండా కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా సోదరుడు సుకుమార్ రెడ్డి మరియు అనిల్ కుమార్ అనిల్ బాబు కొండూరు అనిల్ బాబు వీరందరూ, అంతేకాకుండా
మన పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వేదా మస్తానగా గారి సహకారంతో ఈ రోజు ఆ రెండు స్థానాలు కూడా మనం యునానిమస్గా గెలుచుకోవడం కూడా మనకి చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు మస్తానన్న కూడా మన పార్టీగా కావడం ఈరోజు మన పార్టీకి మంచి భాగం చేకూరింది. మండగంలో తప్పకుండా ఏ యాక్షన్స్ వచ్చినా కూడా తప్పకుండా మనం అంతా కూడా స్వీప్ చేయబోతున్నాం. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలు ఏవైతే చెప్పున్నాడో అవన్నీ కూడా ఈరోజు ప్రజలకి ఇస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్న కూడా వైఎస్ఆర్ ఆశగా ఈరోజు ఎంతోమందికి ఇవ్వడం జరిగింది. ఈరోజు 9 కోట్ల పైకి ఒక మండగానికి ఈ మండగానికి 2 విడత ఆశగా కూడా ఇవ్వబోతా ఉన్నాం. దాన్ని తొందరగా ఒక కార్యక్రమాన్ని మేము పెట్టబోతున్నాం. ఆ కార్యక్రమంలో కూడా జెడ్పీడీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్స్ కావచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలి. ఆ కార్యక్రమాన్ని కూడా బాగా విజయవంతంగా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈరోజు ఎంతోమంది అక్కచెల్లెమ్మలు ఈరోజు ఈ విధంగా లబ్ధి పొందుతున్నారు. అదేవిధంగా వారి పిల్లల్ని చదివించుకునే దానికి జగనన్న ఏ విధంగా సహాయం చేస్తున్నారో మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈరోజు అరుగు మండలంలో నీళ్ళకైతే ఇబ్బంది లేదు, నీళ్ళు మొత్తం చెరువుకి అన్నిటికి కూడా వస్తూ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ సమస్యలు కూడా మేము ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయాం. ఇక్కడ 1010 విత్తనాలు మామూలుగా వరి పండించే పరిస్థితి గతంలో ఉండేది, కానీ ఈరోజు ప్రభుత్వం దాన్ని బ్యాన్ చేసింది. కాబట్టి రైతాంగానికి కూడా నేను చెప్పేది ఆ 1010 వేస్తే మనకి ఇబ్బందులు తప్పవు. కాబట్టి ఆ 1010 వరి వేయకుండా దానికి తగిన ప్రికాషన్ తీసుకొని వేరే ఆల్టర్నేటివ్ ఇంకేదైనా చూసుకోవాలని కూడా నేను రైతాంగానికి రైతు నాయకు ఇక్కడ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు 1010 కొంటానేసే మరుగు తర్వాత తప్పకుండా ఇబ్బందులు అది కొనే పరిస్థితి కూడా లేదని మనకి అవకాశం కల్పిస్తుంది. ఈ అవకాశం కల్పించిన మన శాసనసభ్యులు మన ఎమ్మెల్యే గారు రామిరెడ్డి ప్రతాపరెడ్డి గారు ఆశీస్సులతో, మన బీద రమేష్ మస్తారావు గారి సహకారాలతో నాకు అవకాశం వచ్చింది. అదేవిధంగా మన యూత్ ఐకాన్ గారు అయిన మన సుమ్మారెడ్డి గారు ఫుల్ సపోర్ట్, అందరి సహకారాలతో నాకు అవకాశం వచ్చింది.